పసిముక్కులపై వాయు కాలుష్యంపై తాజాగా జరిగిన అధ్యయనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఊపిరితిత్తులు చూడడంతో వారిలో మెదడు సహా కీలక శరీర భాగాల ఎదుగుదలలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి అడ్డు అదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికే పెరుగుతోంది ఇక ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి అనేది కనుచూపు మేరలో కనిపించకుండా పోతుంది ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్య కారకాలు ఊపిరితిత్తులోకి వచ్చి చేరుతున్నాయి ప్రధానంగా పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు ఇక పసుతరంలో ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస నాడి వ్యవస్థలను దెబ్బతీసి వారి భవితను అయితే ప్రభుత్వాలు ప్రజలు తగిన చర్యలు చేపడితే ఆ ఉపద్రవం సమసిపోయే అవకాశాలున్నాయి కాలుష్యం తగ్గితే ఆ ప్రాంతంలోని చిన్నారుల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుందని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వారు తాజాగా చేసిన నిర్ధారణ ప్రభుత్వాలకు కర్తవ్య మీకు తెలుసా చిన్నారులో మెదడు ఊపిరితిత్తులు సహా అనేక కీలక భాగాలు ఎదుగుదల దశలో ఉంటాయి వాయు కాలుష్యం ఎక్కువైతే వారి మెదడు నాడి వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గొచ్చు ఉబ్బసం ముప్పు పెరుగుతుంది వచ్చే ఆస్కారం ఉంటుంది నవజాత శిశువులకు ఇళ్లలోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువని అంటున్నారు వైద్య నిపుణులు స్వల్ప వాయు కాలుష్యానికి గురైన సరే పిల్లల మానసిక ఎముకలు కండరాలు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఒకవేళ గర్భిణీలు వాయు కాలుష్యానికి గురైతే వారికి నెలలు నిండుకున్నానే కాన్పు కావచ్చని అంటున్నారు అధ్యయనకర్తలు తక్కువ బరువుతో శిశువు జన్మించడానికి ఆస్కారం ఉంటుంది ఇక ప్రపంచ వ్యాప్తంగా పదిహేనేళ్లలోపు చిన్నారుల్లో తొంభై మూడు శాతం మంది అంటే నూట ఎనభై కోట్ల మంది కాలుష్యపు గాలి ప్రభావానికి లోనయ్యారు ఇక వీరి ఆరోగ్యం ఎదుగుదలను ప్రమాదంలో పడేసే స్థాయిలో కలుషితమైన గాలి అందుబాటులో ఉంటుంది వారు ఆ గాలిని శ్వాసిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తెలిపింది కలుషిత గాలితో కలిగే దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు అంచనా వేస్తోంది ఇక బాల్యంలో అధిక మోతాదులో వాయు కాలుష్యం బారిన పడితే పెద్దయ్యాకు గుండె జబ్బుల ముప్పు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది పెద్దలతో పోలిస్తే పిల్లలు వేగంగా శ్వాసిస్తారు అందువల్ల వారి ఊపిరితిత్తులోకి అధిక మోతాదులో కాలుష్యం కార్యకాలు ప్రవేశిస్తున్నాయి దగ్గర ఉంటారు పెద్దలతో పోలిస్తే వాతావరణంలో చాలా దిగువ ప్రాంతం నుంచి వారు గాలిని పీల్చుకుంటారు అక్కడ కొన్ని రకాల కాలుష్య కార్యకాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటికైనా ప్రపంచ దేశాలు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను అయితే ఇప్పటికైనా ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడానికి ప్రయత్నించాలి ఇక శిలాజ ఇంధనాల వాటాను తగ్గించాలి ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెట్టాలి ఇక పునర్వినియోగ వనరులకు ప్రాధాన్యం వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి దీనివల్ల వాటిని కాల్చడం కూడా తగ్గుతోంది ఇక రద్దీగా ఉండే రోడ్లు కర్మాగారాలు కాలుష్యానికి ప్రధాన వనరులుగా ఉంటాయి పాఠశాలలు క్రీడా మైదానాలను వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే పిల్లలు ఈ విషతుల్య వాయువుల బారు నుంచి రక్షించవచ్చు గత ఇరవై ఏళ్లలో స్వీడన్ రాజధాని స్టాక్హోంలో వాయు కాలుష్య కారకాలు బాగా తగ్గినట్లు కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు దీనివల్ల అక్కడ వాయు నాణ్యత పెరిగిపోతున్నట్లు తేల్చారు ఇక ఈ కాలంలో పిల్లల ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎలా ఉంది అన్నది వారు పరిశీలించారు ఇక వారి పరిశోధనలో భాగంగా బాంసీ ప్రాజెక్టు కింద సేకరించిన డేటా విశ్లేషించారు ఈ ప్రాజెక్టుకు కింద నుంచి మధ్య జన్మించిన నాలుగు వేల మందిని పరిశీలించారు ఎనిమిది పదహారు ఇరవై నాలుగేళ్ల వయసులో స్పైరోమెట్రిక్ పరీక్షను నిర్వహించి వీరు ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించారు ఇక పరీక్ష చేయించుకున్న వారు జన్మించినప్పటి నుంచి పెద్దయ్య వరకు నివసించిన ప్రాంతాల్లో గాల్లోని కాలుష్య కార్యక్రమాలను విశ్లేషించారు ఇక ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే హానికర రేణువుల స్థాయిని కొలు పోలిస్తే లో స్టాక్ హోమ్ వాయు గుర్తించారు కొన్ని చోట్ల ఈ శాతం ఉంది ఇక మిగతా చోట్ల వాయు నాణ్యత పెద్దగా వైరుధ్యం లేదు వాయు నాణ్యత బాగున్న ప్రాంతాల్లో యువతలు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు కాలుష్యం తాకిడిని స్వల్ప స్థాయిలో తగ్గించుకోగలిగిన చిన్నతనం నుంచి యవ్వనంలోకి అడుగు పెట్టే వరకు ఊపిరితిత్తుల పనితీరు ఎదుగుదలలో మెరుగుదల కనిపిస్తుందని తెలింది చాలా ముఖ్యమైన పరిశీలన చిన్నప్పటి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బట్టే భవిష్యత్తులో దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఆధారపడి ఉంటుంది ఇలాంటి వారికి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ముప్పు ఇరవై శాతం తక్కువని వెల్లడైంది కలుషిత గాలి కోట్ల మంది చిన్నారులను మిషతుల్యం చేస్తుంది వారి జీవితాలను నాశనం చేస్తుంది ఇది క్షమించరాని నేరం ప్రతి చిన్నారి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి తద్వారా వారు ఆరోగ్యంగా ఎదిగి తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తారు అది వారి జన్మ హక్కు ప్రభుత్వాలు తప్పనిసరిగా రేపటి తరం పిల్లలకు సరైన రక్షణ ఏర్పాట్లు కనిపించాలి ఇక అది ప్రభుత్వాల విద్యుత్ ధర్మం అధికారంలోకి వచ్చినప్పుడు వారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ సమయంలో ఇలాంటి హామీలు బాధ్యతలు పక్షపాతం లేకుండా నెరవేరుస్తామని అంటారు కానీ అమల్లోకి వచ్చేసరికి వెనకాడుతూ ఉంటారు ఇక ప్రస్తుతం ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో నానాటికి నగరాలలో పెరిగిపోయిన వాహనాలు పరిశ్రమల కారణంగా కాలుష్యాలు ఎక్కువన్నాయి గాలిలో కలిసిపోతున్న ఫైన్ డస్ట్ నేరుగా జనం ముక్కులోకి దూరిపోతుంది చాలా అధిక స్థాయిలో కాలుష్యాలను పీల్చుకుంటున్నారు మరో మార్గం లేక అలా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు ప్రస్తుతం భారతదేశంలోని నగరాలలో రెండు పాయింట్ ఐదు పిఎం స్థాయి ఫైన్ డస్ట్ వాతావరణంలోకి కలిసిపోతుంది ఈ పొగను పీల్చుకునే అభాగ్యులకు తమకు జరుగుతున్న నష్టం గురించి ఏ మాత్రం తెలియదు తమ ఊపిరితిత్తులోకి ఈ ఫైన్ డస్ట్ అనబడే విషయం అపారమైన స్థాయిలో చేరుకుంటూ నిండిపోతుందని వారు గుర్తించడం లేదు ఇలా చేరుకున్న డస్ట్ వారికి చాలా నష్టం కలిగి చేస్తుంది ఆకాశంలో అనేక కారణాలతో కాలుష్యాలు ఏర్పడుతున్నాయి అప్పట్లో ఇలాంటి పరిస్థితి రాగానే జనాలకి ఆస్తమా ఏర్పడుతూ ఉండేది అది కాస్త దుమ్ము ధూళి పెరిగినప్పుడల్లా ఆరోగ్య సమస్యలు తలెత్తేవి కంటికి కనిపించని స్థాయిలో ఉండే రెండు పాయింట్ ఐదు పిఎం దుమ్ము అనివార్యంగా జనం గుండెల్లోకి చేరిపోతుంది ఇలాంటి ఓ సమస్య ఉంటుందని కూడా ప్రస్తుత రాజకీయవేత్తలకు తెలియదు తూతూ మంత్రంగా కాలుష్యాలపై పోరాటం అన్న పేరుతో ఏడాది కోసారి ఊపిరితిత్తుల దినాన్ని జరుపుకుంటున్నారు తద్వారా ప్రపంచ జనానికి ఈ సూపర్ డస్ట్ వాయు కాలుష్యంతో ఏ నష్టం కలుగుతుందో అర్థం కాదు విదేశాలలో స్థిరపడి అడపాదడపా ఇండియా వచ్చే ప్రవాసులు వెంటనే ఈ కాలుష్యానికి ప్రభావానికి లోనవుతున్నారు అసలు వాయు కాలుష్యాల విషయంలో ఏ ఒక్కరు డిమాండ్ చేసినా వాటి నివారణ సాధ్యం కాదు